Hi viewers, welcome to Telugu Job Portal. CSIR Central Electrochemical Research Institute organized to calling on a scientist to Udyogala Bhati Chayadam Kosam recent notification ilichadam jarigindi. Applicant format online. The description lo notification online application link ichana asaktunnaru try cheyandi. 31st July last date. Your organization Karaikudi Tamil Nadu lo undi. Total 18 vacancies unnai. Initial ga 67,000 nunchi meeku pay ane start avutundi. ఇతర అలవెన్స్ అండ్ యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 1,07,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అండర్సర్వ్డ్ 32 వరకు ఓబీసీ, 35 వరకు ఎస్సీ ఎస్టీ, 37 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ రీసెంట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రైల్వేలో చాలా ఖాళీలు ఉన్నాయి. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇస్రోలో కూడా ఖాళీలు ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది. ఐబీఎస్ క్లర్క్, ఎవరైతే బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి ఉంటుందో వాళ్ళకి డిగ్రీ అర్హతతో క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టు నుండి లా క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇది. సదర్న్ రీజన్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ఎండిసి లిమిటెడ్ ఇలా చాలా ఆర్గనైజేషన్ ప్రజెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. ఒకసారి వీరు చెక్ చేయండి, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. ఇందులో కొన్ని పోస్టులకి పిహెచ్డి అవసరం. అవి కాకుండా జనరల్ క్వాలిఫికేషన్ చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేస్తుంటే ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్, ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉంటాయి సమాచారం ఉంటుంది, ఒకసారి చూడండి. పక్కనే జాబ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా. ప్రజెంట్ ఈ యొక్క కేటగిరీ మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాటుగా ఇతర సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వండి. మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. సెలక్షన్ విధంగా ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ వాళ్ళు స్క్రూటనీ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరైతే ఉంటారో ఒక కట్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళని షార్ట్లిస్ట్ చేస్తారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టవచ్చు. ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తే కనుక బేసిక్ రిటన్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇంటర్వ్యూ ద్వారా షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంతమంది అప్లై చేస్తున్నారు అనే దానిపై ఈ ప్రాసెస్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫీజు, ₹500 మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఇక్కడ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్, ఆ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, నెంబర్, బ్యాంక్ సంబంధించిన నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, స్విఫ్ట్ కోడ్ అన్నీ ఇచ్చారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది పే చేయండి. అభ్యర్థి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆల్ కేటగిరీ ఉమెన్ అయి ఉంటే కనుక వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేయాలి, ఏ వెబ్సైట్ ఉపయోగించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఇచ్చారు. వన్స్ ఆన్లైన్ ఆన్లైన్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. అంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ముందు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, పక్కనే రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్, తర్వాత అప్లికేషన్ ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, వీటికి సంబంధించి ప్రాసెస్ అలా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ టోటల్ 7 ట్యాబ్స్ ఉంటాయి. ముందుగా పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే అవి ఎంటర్ చేయొచ్చు. అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, ఫైనల్ సబ్మిషన్, వాటికి సంబంధించిన డీటెయిల్గా ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే కనుక మీరు పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ ఆర్గనైజ్డ్గా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్, తర్వాత ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎన్ఓసి కానీ, మీ యొక్క పబ్లికేషన్స్ అవ్వచ్చు, పేటెంట్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మీరు ఎవరితో షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాటిని ఫాలో అవ్వండి. డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన సైంటిస్ట్ ఉద్యోగుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.